లోకల్ న్యూస్ నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. అభివృద్ధి పనులలో అలసత్వం ఏంటి? చిల్లర వేషాలు మారి పని చేయించండి. దిశ సమావేశం. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కవిత కనిపించడం లేదు. పోలీసులకు ఫిర్యాదు చేసిన తెలంగాణ ఉద్యమకారులు. తల్లి బిడ్డ క్షేమం కోసం పోషణ మాసం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మహిళలకు అవగాహన. ముగింపు సమావేశంలో మహిళా కమిషన్ సభ్యురాలు. స్వతంత్రం కోసం పోరాడి ఉరి కొయ్యను ముద్దాడిన వీరుడు. భగత్ సింగ్ కు నివాళి అర్పించిన నాయకులు. మొదలైన అంతర్ పాఠశాల క్రీడా పోటీలు. విద్యతో పాటు ఆటలలో రాణించాలి. ఆకట్టుకున్న విద్యార్థుల ప్రదర్శన. పల్లెల్లో మొదలైన బతుకమ్మ సందడి. పాఠశాల విద్యార్థులకు పండగ విశిష్టతను వివరించిన ఉపాధ్యాయులు. వృత్తి విద్యపై విద్యార్థులకు అవగాహన. ఎర్గట్ల ఉన్నత పాఠశాలలో ముగిసిన డిఎస్ స్మారక క్రీడలు. డిఎస్ సేవలను అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని దిశ సమావేశంలో ఎంపీ ధర్మపురి అరవింద్ సూచించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపడుతున్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల పురోగతిలో అలసత్వం ప్రదర్శించడం తగదన్నారు. ప్రజలకు ఉపయుక్తంగా నిలిచే అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయించేందుకు అధికారులు పకడ్బంది పర్యవేక్షణ జరపాలని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో శనివారం ఎంపీ అరవింద్ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో వివిధ శాఖల ద్వారా చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిపై ఎజెండా అంశాల వారీగా సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఆయా ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో ఎనలేని తాత్సారం జరుగుతోందని అన్నారు. మాక్లూర్ మండలం అడవి మామిడిపల్లి వద్ద రోడ్డు నిర్మాణంతో పాటు ఆయా చోట్ల రహదారుల నిర్మాణ పనులు మందకొడిగా సాగుతున్నాయని అన్నారు. ఈ పెండింగ్ పనుల విషయమై చర్చించేందుకు అక్టోబర్ 2వ వారంలో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. సంబంధిత శాఖల అధికారులందరూ ఈ సమావేశానికి హాజరయ్యేలా చూడాలన్నారు. సకాలంలో పనులు పూర్తయి ప్రజలకు వసతులు అందుబాటులోకి వచ్చేలా అధికారులు చొరవ చూపాలని హితవులిగారు. వివిధ పథకాల కింద కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన ఆయా పనులు ఏ దశలో కొనసాగుతున్నాయి, వెచ్చించిన నిధుల వివరాలను తెలుపుతూ సమగ్ర నివేదికలు తనకు సమర్పించాలని ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్, జాతీయ రహదారులు, ఫారెస్ట్ తదితర శాఖల అధికారులను ఆదేశించారు. విద్యాశాఖకు సంబంధించి కేంద్రం ద్వారా మంజూరైన నిధుల గురించి ఎంపీ ప్రశ్నించగా పీఎం శ్రీ పథకం కింద జిల్లాలో 40 పాఠశాలలకు కేంద్రం ద్వారా 20 కోట్ల నిధులు మంజూరయ్యాయని, వాటిని అదనపు తరగతి గదుల నిర్మాణాలు, లైబ్రరీలు, ప్రయోగశాలలు, క్రీడా పరికరాలు, మైదానాల అభివృద్ధి కోసం వెచ్చిస్తున్నామని డీఈఓ దుర్గాప్రసాద్ తెలిపారు. అదేవిధంగా అమృత్ పథకం కింద జిల్లాలోని నిజామాబాద్ నగరపాలక సంస్థతో పాటు బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీలకు 335 కోట్ల నిధులు మంజూరయ్యాయని ప్రజారోగ్య శాఖ ఈఈ తిరుపతి కుమార్ ఎంపీ దృష్టికి తెచ్చారు. ఈ నిధులతో తాగునీటి సరఫరా వ్యవస్థను మరింతగా మెరుగుపరుస్తున్నామని, భూగర్భ డ్రైనేజ్ పెండింగ్ పనుల పూర్తికి కూడా అమృత్ పథకం నిధులను వెచ్చిస్తున్నామని అన్నారు. అటవీ శాఖకు కాంప పథకం ద్వారా మంజూరైన నిధులను సక్రమంగా వెచ్చిస్తూ
పచ్చితనాన్ని పెంపొందించేందుకు చిత్తశుద్దితో కృషి చేయాలని ఎంపీ అరవింద్ ఫారెస్ట్ అధికారులకు సూచించారు. సీఎం విశ్వకర్మ పథకం అమలు తీరు గురించి ఎంపీ ఆరాధ్యగా జిల్లాలో 23,583 మంది దరఖాస్తులు చేసుకున్నారని, నల్గొండ తరువాత నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలో 2వ స్థానంలో ఉందని పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ సురేష్ కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు 2,592 మందికి శిక్షణ కూడా పూర్తి చేస్తామని వివరించారు. కాగా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రోటోకాల్ పాటించడం లేదని ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, పైడి రాకేష్ రెడ్డి సమావేశంలో ఆక్షేపణ తెలిపారు. దీనిపై ఎంపీ స్పందిస్తూ ప్రోటోకాల్ ఉల్లంఘన జరగకుండా అధికారులు, సంబంధిత ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు తప్పనిసరి ముందస్తుగానే తగిన సమాచారం అందించాలని అన్నారు. ప్రజాప్రతినిధుల గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. కాగా రోడ్లు భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ హనుమంతరావు పదవి విరమణ చేస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని దిశా సమావేశం ముగిసిన అనంతరం ఎంపీ అరవింద్ ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయనను ఘనంగా సన్మానించారు. సుమారు 38 సంవత్సరాల పాటు హనుమంతరావు అందించిన సేవలను కొనియాడారు. సుదీర్ఘ కాలం పాటు విధులు నిర్వర్తించిన సందర్భంగా ఎదురైన అనుభవాలను హనుమంతరావు ఈ వేదికగా పంచుకున్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, నగరపాలక సంస్థ కమిషనర్ మకరన్, డిఆర్డిఓ సాయక, వివిధ శాఖల అధికారులు, దిశా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి గారు గోదంలో ఒక ఆగిపి ఒక ఆగి ఆగిపి రెండు ఫౌండేషన్ వేసింది. దాని పరిస్థితి ఏముంది? పంపాము 30 కిలోమీటర్లు వచ్చింది. ఇంత డిలే ఎక్కడ కాలేదు, చాలా ఇబ్బంది ఉన్నది. సో ఈ నెక్స్ట్ రివ్యూ కలెక్టర్ గారు చేసే రివ్యూలో మేక్ షూర్ ఎవ్రీబడీ ఇస్ ప్రెసెంట్ అండ్ కాంక్రీట్గా అందరికీ ఇబ్బంది లేని అన్ని క్లియర్ చేసుకొని దానికి ఒక సొల్యూషన్ డేటు వ్యవహారము ఫైనల్ చేస్తాం. మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమైనా ఇబ్బంది ఉందా, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా ఇబ్బంది ఉందా, ఎక్కడన్నా ఏమైనా ఆగుతుందా, అన్నీ కూడా డిస్కస్ చేసి క్లోజ్ చేయాలి. ఆ నెలలో ఈ ప్రాజెక్ట్ మొత్తం బ్రిడ్జ్ లేకపోతే అంటున్నారు. సో అడిమాగడపల్లి బ్రిడ్జ్ కూడా ఆ ప్రాబ్లం కూడా క్లియర్ చేయాలి. 230 రూపాయలు రాలేదు. ఇది ఒక అది మీరు ఎట్లా దయచేసి పెద్దలు గౌరవనీయులు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే స్థానిక ప్రభుత్వం ఉందో మీ స్థాయిలో మీ పలుకుబడిని ఉపయోగించి మరీ పక్షపాతం చూపిస్తున్నారు. ఈ పక్షపాతం ఎక్కడికి వెళ్తుందంటే అధికారులు కూడా మొత్తం మౌనంగా నెల రోజుల 31 జరిగిపోయి ఫస్ట్ నాట్ సాల్వ్ చేస్తే చాలు అనే పరిస్థితి అయిపోయింది. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కవిత కనిపించడం లేదని కాంగ్రెస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన వ్యక్తిగత ఆరోపణల మేరకు మొన్నటి వరకు జైల్లో ఉన్న కవిత బెయిల్పై బయటకు వచ్చినా జిల్లాలో ఎక్కడా కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కనిపించడం లేదని నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన తెలంగాణ ఉద్యమకారులు ఆదే ప్రవీణ్, కోనేరు సాయి కుమార్, ఈర్ల శేఖర్ తదితరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ 1 టౌన్ SHOకు ఫిర్యాదు చేశారు. లిక్కర్ కేసులో జైలుకు వెళ్లక ముందు నుంచి కవిత నిజామాబాద్ ప్రజలకు కనిపించకుండా పోయారని, బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత కూడా ఆమె ప్రజల్లోకి రాలేదన్నారు. ప్రజలు చెల్లించే పన్నుతో వేతనం అలవెన్స్లు తీసుకుంటున్న ఎమ్మెల్సీ ప్రజలకు కనిపించకుండా పోవడంతో తాము పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. ఆమె ఆచూకీ కనుగొని ప్రజలకు తెలియజేయాలని పోలీసులను కోరినట్లు తెలిపారు. ఆదే ప్రవీణ్ తెలిపారు. శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు ఎమ్మెల్సీ అయినటువంటి స్థానిక సంస్థ కోటాలో ఎమ్మెల్సీ అయినటువంటి కల్వకుంట్ల కవిత గారు కనబడటం లేదు అని చెప్పేసి నిజామాబాద్ ప్రజల తరఫున మరియు తెలంగాణ ఉద్యమకారుల తరఫున కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తను గత 6 నెలలుగా మన నిజామాబాద్ ప్రజలకు అందుబాటులో లేకపోవడం చాలా బాధగా ఉంది. ప్రజల యొక్క సాధక బాధలు వినకపోవడం కూడా చాలా బాధగా ఉండి ఈరోజు మరి తను ఉన్నారా
లేరా అనే విషయం తెలుసుకుందామనే ఉద్దేశంతో ఇక్కడ వన్ టౌన్కి వచ్చి కంప్లీట్ చేయడం జరిగింది. ఎందుకంటే మనం కట్టే ట్యాక్సులతో తనకు జీతభత్యాలు మరియు సకల సౌకర్యాలు అందుతున్నాయి కాబట్టి ప్రజలకు సేవ చేయాల్సిన కనీస బాధ్యత తన నిర్వహించకుండా ఖాళీగా ఉండడం కరెక్ట్ కాదు. మరి ఖాళీగా ఉన్నారో తెలియదు, తను ఉన్నారో తెలియదు, లేదో తెలియదు కాబట్టి ఈ విషయంపై 6 నెలలుగా లేరనే ఉద్దేశం తెలిసింది. మరి ఇంకొకటి, 5 నెలలుగా తన పర్సనల్ కేసు మీద తను తీహార్ జైల్లో ఉన్నట్టు వినవచ్చింది, తెలియవచ్చింది. ఆ తీహార్ జైలు నుంచి కూడా బెయిల్పై 1 నెలకు పైగా తను వచ్చి ఉన్నారని మనకు మీడియా ద్వారా తెలియవచ్చింది. ఈ నెల నుంచి కూడా తను నిజామాబాద్ ప్రజలకు అందుబాటులో ఉండకపోవడము మాకు మా సాధక బాధలు చెప్పుకోవడానికి, నిజామాబాద్ ప్రజల యొక్క సాధక బాధలు చెప్పుకోవడానికి అవకాశం లేకుండా ఉండడం వలన మేము తెలంగాణ ఉద్యమకారుల పక్షాన మరియు నిజామాబాద్ ప్రజల పక్షాన ఈరోజు ఇక్కడికి వచ్చి కంప్లీట్ ఇవ్వడం జరిగింది. నేను ఆదే ప్రవీణ్ కుమార్. ఈరోజు కవిత గారు గత 6 నెలలుగా కనిపించడం లేదు. మరి ప్రజల స్థానిక సంస్థల నుంచి ఎన్నికైన ఆమె మరి ప్రభుత్వం నుంచి ఎమ్మెల్సీగా మరి ఖర్చులు తీసుకుంటున్నటువంటి ఆమె కొంతకాలం పాటు ఢిల్లీలో ఉన్నాను నా వ్యక్తిగత పనుల మీద అని చెప్పారు. తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఈరోజు వరకు ఆమె స్థానికంగా మరి ఇక్కడ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కనిపించడం లేదు. కాబట్టి ఈమెని వెతకండి సార్, మరి మిస్సింగ్ ఈమె. ప్రజలకు సేవ చేస్తానని ప్రభుత్వం నుంచి మరి ఆమె ప్రయాణ భత్తాలు తర్వాత జీతం తీసుకుంటున్నటువంటి ఈమె, ప్రజలకు సేవ చేయాల్సినటువంటి ఈమె ఈరోజు కనిపించకుండా పోయింది అని ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ మేరకు ఎస్హెచ్ఓ గారు మేము ఇచ్చినటువంటి పిటిషన్ను తీసుకోవడం జరిగింది. తక్షణం ఆమె ప్రజల మధ్యకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని, ఎందుకంటే ప్రజలకు ఎన్నో ఆశలు ఆశయాలు చెప్పినటువంటి వీరు మరి ఈరోజు తోకమూర్చి ఎక్కడ ఉన్నారో తెలియదు. కాబట్టి వారి యొక్క ఆచూర్ని కనుగొనడానికే తల్లి బిడ్డల సంక్షేమం కోసం 2018లో కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ మాసాన్ని పోషణ మాసంగా ప్రకటించారు. పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల మహిళలు రక్తహీనత పెరిగి గర్భిణీలు ఆరోగ్యవంతమైన బిడ్డలకు జన్మనివ్వడం లేదన్నారు. రేపటి భావి భారత పౌరులకు అందించడమే లక్ష్యంగా పోషణ మాసాన్ని నిర్వహించారు. మహిళా స్త్రీ సంక్షేమ శాఖ మరియు వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో నిజామాబాద్ అర్బన్ ప్రాజెక్టు పరిధిలో పోషణ మాసం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు సుధాం లక్ష్మి, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ పబ్లిసిటీ ఆఫీసర్ ధర్మనాయక్, సిడిపో వినోద్ని ఆధ్వర్యంలో నిర్వహించారు. సెప్టెంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు పోషణ మాసం కార్యక్రమాలు ప్రతి అంగన్వాడీ కేంద్రంలో జరుపుకున్నామని తెలిపారు. ఇందులో భాగంగా పోషణ మాసం కార్యక్రమం ప్రాజెక్టు పరిధిలో సిడిపిఓ నందిని ఆధ్వర్యంలో పోషక ఆహార అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉమెన్ కమిషన్ మెంబర్ సుధాం లక్ష్మి, డిప్యూటీ డిఎంహెచ్ఓ అంజన, పబ్లిక్ కమ్యూనికేషన్ ఆఫీసర్ ధర్మనాయక్, ఎంసీహెచ్ లావణ్య, హెల్త్ సూపర్వైజర్, ఐసీడిఎస్ సూపర్వైజర్స్, ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ టీచర్లు, లబ్ధిదారులు పాల్గొన్నారు. పోషణ మాసం సందర్భంగా సూపర్వైజర్లకు, అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్లకు సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీమంతాలు, అన్నప్రసన్న, వెల్ బేబీ షో, వంటల పోటీలు నిర్వహించి వారికి బహుమతులు ప్రదానం చేశారు. పోషక ఆహారాన్ని తీసుకోవడం గురించి అవగాహన కల్పించారు. మహిళల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని మహిళా కమిషన్ సభ్యురాలు సుధాం లక్ష్మి అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న పోషణ అభియాన్ వల్ల గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, చిన్నపిల్లలకు అంగన్వాడీ ద్వారా పోషక ఆహారాన్ని అందించడం జరుగుతుందని చెప్పారు. అంగన్వాడీ ద్వారా అందించే పోషక ఆహారాన్ని తీసుకోవడంతో పాటు ఇంటి వద్ద సైతం ఆకుకూరలు, కూరగాయలు, పప్పుదినుసులు అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారన్నారు. పోషక పదార్థాలతో కూడిన ఆహార పదార్థాలతో వేసిన చిత్రాలు ఆలోచింప చేశాయని సుధాం లక్ష్మి అన్నారు. అర్బన్ డివిజన్ పరిధిలో పనిచేస్తున్న సిబ్బందిని అభినందిస్తూ వారికి ప్రోత్సాహకాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, గర్భిణీ మహిళలు, బాలింతలు పాల్గొన్నారు. గర్భవతి అయి నుంచి మరి పోషక ఆహారము ఎలా తీసుకుంటే బాగుంటుంది, మరి తల్లిలో పెరిగే పిల్లలు ఎలా పెరుగుతారు, మరి ఏ ఆహారం తీసుకుంటే బాగుంటుందని చెప్పేది మరి అంగన్వాడీ టీచరే ముందుగా. మరి అది తీసుకొని ఎలా బరువు పెరుగుతారు, మరి తల్లి గర్భవతి నుండి మరి పిల్లలు పుట్టినాక కూడా ఆ పిల్లలకు కూడా ఎలాంటి ఆహారం పెట్టాలి, ఎన్ని రోజులకు ఇంజక్షన్ ఇప్పించాలి, మరి ఆశా వర్కర్లు కానీ డోర్ టు డోర్ తిరిగి చెప్పడము, మరి గర్భవతులను కూడా
వెరిఫికేషన్ చేసి వాళ్ళకు మంచి మందులు ఇవ్వడము చెప్పడం కూడా చాలా చక్కగా జరుగుతుంది. అలాంటిది మరి ఈరోజు ఈ పోషణ మా పెట్టడం అంటే కూరగాయలు పండ్లు పదార్థాలు మరి ఇందాక సార్ చెప్పినట్టు విత్తనాలు ఎలా తీసుకుంటే బాగుంటుంది అనేది మరి అవన్నీ చెప్పడం జరుగుతుంది. దాని విషయమే కాకుండా నేను కొన్ని మహిళా కమిషన్ గురించి కూడా మీకు చెప్పడం జరుగుతుంది. మరి అత్త కూడళ్ళు ఉంటారు మరి వాళ్ళకు ఇప్పుడు మన అంగన్వాడీ టీచర్లు ఏం చెప్తున్నారంటే అంగన్వాడీకి వచ్చి గుడ్లు తినాలి భోజనం చేయాలి అంటే ఒక్కొక్క ఇంట్లో ఒక అత్త మరి వాళ్ళకు పెట్టడం జరగాలి. ఇంతకుముందు అంగన్వాడీ టీచర్లు గుడ్లు పాలు అన్ని ఇంటికి ఇచ్చేవారు ఇప్పుడు అలా కాకుండా మన ప్రభుత్వం మరి ఇక్కడే తినిపించాలి మరి గర్భవతులకు అనేది ఒకటి పెట్టడం జరిగింది అంటే వాళ్ళు ఇంటి దగ్గర పెడతారు మరి ఒక అత్త కోడలు ఉంటే ఒకటే గుడ్డు ఉడకబెట్టుకుని తింటే మరి నాకు ఇయ్యలేదు నాకు పెట్టలేదు అన్నట్టు ఉండకుండా అంగన్వాడీలో తింటే మరి వాళ్ళకు పోషక బలంగా ఉంటారనేది అదేవిధంగా అలా చేయడం జరుగుతుంది. మరి ఉమెన్ కమిషన్ నుంచి చెప్పడం ఏమిటంటే మీ అత్త కోడళ్ళు కానీ మరి ఎవరన్నా బాధ్యతలు పాటించడం జరిగితే మరి ఉమెన్ కమిషన్కు మీరు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అందరూ బాగుంటేనే మన బాగుంటాం. ఎందుకంటే మరి మీరు ఏదైనా సరే బాధపడవద్దు. ఈరోజు ఇక్కడ వచ్చిన వాళ్ళు 25538 నార్మల్ గ్రేడ్లో ఉన్న పిల్లలు 24698 మోడరేట్లో ఉన్నవాళ్ళు 1046 అండర్ వెయిట్లో ఉన్నవాళ్ళు 106 మోడరేట్లీ అండర్ వెయిట్లో ఉన్నవాళ్ళు 926 మ్యామ్లో 345 శామ్లో 96 ఉన్నారు. ఈ మ్యామ్ శామ్ పిల్లల్ని పోషక మహాలో భాగంగా ఇప్పుడు మనకి ప్రతి సెంటర్లో పిల్లల్ని బరువు తూచి శామ్ మ్యామ్ పిల్లల్ని అర్బన్ ఏరియాస్లో ఉన్న హాస్పిటల్స్ వెళ్ళి మెడికల్ ఆఫీసర్స్తో చెకప్ చేయించమని చెప్పడం జరిగింది. అందులో భాగంగా అన్ని సెంటర్స్ నుంచి శామ్ మ్యామ్ అండర్ వెయిట్ ఉన్న పిల్లల్ని పిఎస్సికి తీసుకెళ్లి డాక్టర్స్తోని చెకప్ చేయించడం జరిగింది. మరియు ఈరోజు 30 తారీఖు 15 తారీఖు శామ్ మ్యామ్ పిల్లల్ని బరువు తీయాలి మరియు యాప్లో కూడా వాళ్ళని ఫిలప్ చేయాల్సి ఉంది. వాళ్ళ బరువులు 10 సెక్టార్స్ ఉన్నాయమ్మా 10 మంది సూపర్వైజర్స్ ఉన్నారు. ఇప్పుడు మెయిన్ మనకి మన బెనిఫిషరీస్ ఎవరంటే గర్భవతులు బాలింతలు కిశోర బాలికలు 7 నుంచి 3 సంవత్సరాల పిల్లలు 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలు. ఈ పోషణ మహా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు నేటి బాలికలే అంటే రేపటి భావి భారత మహిళలుగా తయారవుతారు కాబట్టి మహిళల్లో పిల్లల్లో రక్తహీనతను తగ్గించడము మరియు శిశు మరణాలు మాతృమరణాలు తగ్గించడము మరియు పిల్లలకి ఇప్పుడు పోషణతో పాటు పడాయి కూడా పోషణ బి పడాయి బి అనేది ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఇప్పుడు మనం పోషణ ఒకటే చెప్తున్నాం కాబట్టి పిల్లలకి 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకి పూర్వ ప్రాథమిక విద్య కూడా చాలా అవసరము. నెక్స్ట్ ఇప్పటి నేటి బాలికలే బాల బాలికలే రేపటి భావి భారత పౌరులు కాబట్టి ఇప్పుడు పోషణ బి పడాయి అనేది కూడా ఈ పోషణ మాలను అన్ని కార్యక్రమాలు ప్రతి అంగన్వాడీ సెంటర్ లెవెల్లో మన అంగన్వాడీ టీచర్ మరియు గర్భిణీ బాలింతలు ఇచ్చేసినటువంటి గౌరవ ముఖ్య అతిథి ఉమెన్ మహిళా కమిషన్ సభ్యురాలు సుధన్ లక్ష్మీ మేడం గారు మరియు సిడిపిఓ నందిని మేడం గారు మరియు ఇంకో అతిథి కళ్యాణ్ మేడం గారు మరి సూపర్వైజర్లు మరియు మీడియా మిత్రులు అందరికీ కూడా పోషకాహార మహోత్సవ శుభాకాంక్షలు మీకు అందరికి కూడా తెలుపుకుంటున్నాను. నా పేరు ధర్మానాయక్ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్గా నేను నిజామాబాద్ పరిధిలో విధులు నిర్వహిస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే ప్రధానంగా భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీకి గౌరవం మరి ఏ దేశంలో కూడా లేదు. ఎందుకంటే ఒక తల్లికి ఒక జననికి ఒక మాతృమూర్తికి చాలా ఓపిక ఉంటుంది సహనం ఉంటుంది. అలాంటి మాతృమూర్తులు మీరు బాగా ఉంటేనే మీరు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
సామ్రాజ్యవాద విధానాలను ఎదిరించి దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వ్యక్తి భగత్ సింగ్ అని సిపిఎం జిల్లా కార్యదర్శి నివాళి అర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారిని ఎదిరించి స్వాతంత్ర ఉద్యమంలో చిన్నతనంలోనే పాల్గొని బ్రిటిష్ వారిని గడగడలాడించిన వ్యక్తి భగత్ సింగ్ అని అన్నారు. భగత్ సింగ్ జయంతిని పురస్కరించుకుని సిపిఎం పార్టీ కార్యాలయంలో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారిని ఎదిరించి స్వాతంత్ర ఉద్యమంలో చిన్నతనంలోనే పాల్గొని బ్రిటిష్ వారిని గడగడలాడించిన వ్యక్తి భగత్ సింగ్ అని, అప్పుడు ప్రపంచంలో తనకు ఎదురు లేదని విర్రవీగుతున్న బ్రిటిష్ పాలకులను ఎదిరించి స్వాతంత్ర్యం నా జన్మ హక్కు అనే నినాదంతో ముందుకు కదిలిన మహానుభావుడు భగత్ సింగ్ అని అన్నారు. సింగ్ స్ఫూర్తిగా అనేక మంది యువకులు దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని త్యాగాలను చేశారని, భగత్ సింగ్ ఉరికంబానికి ఎక్కినప్పటికీ ఏమాత్రం భయపడకుండా ఆ దేహం ముక్కలైన దేశాన్ని ముక్కలు కానివ్వమని నినాదించిన వ్యక్తి అని, ఆయన స్ఫూర్తిగా నేటి యువత దేశ ప్రజల ఐక్యత కొరకు మతోన్మాదాన్ని ఎదిరించి సమస్యల పరిష్కారానికి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నూర్జహాన్, జిల్లా కమిటీ సభ్యులు విఘ్నేష్ మరియు పార్టీ కార్యకర్తలు గణేష్, కార్తీక్, సందీప్, పవన్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నూర్జాన్, జిల్లా కమిటీ సభ్యులు విఘ్నేష్ మరియు పార్టీ కార్యకర్తలు గణేష్, కార్తీక్, సందీప్, పవన్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా వాటిని తట్టుకొని నిలబడగలిగితేనే మనం ముందుకు పోగలుగుతాం తప్ప, ఆ సమస్యల్ని చూసి దడుచుకొని భయపడి వెనక్కి తగ్గితే మనం నిత్యం సమస్యల్లో కొట్టుకుంటాడుతాం. అట్లా ఎదురొట్టి నిలబడినటువంటి వ్యక్తి భగత్ సింగ్ గారు. ఆ రకంగా ఈ దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి అమ్మట్టు కాబట్టి ఆయన చదువుతో పాటు క్రీడలు ఎంతో ముఖ్యమని భావించి అంతర్ పాఠశాల క్రీడలను ప్రారంభించారు. మండల పరిధిలోని క్రీడాకారులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం ప్రతిభా పాఠశాలలో 68వ సిరికొండ మండల స్థాయి స్కూల్ గేమ్ ఫెడరేషన్ అంతర్ పాఠశాల క్రీడలు ప్రారంభమయ్యాయి. ఇందులో మండలంలో ఉన్న ప్రైవేట్ మరియు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ముందుగా ఎంపీడీఓ చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడా పథక ఆవిష్కరణ నిర్వహించారు. అనంతరం మార్చ్ ఫస్ట్ నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో గడ్కోల్, కస్తూర్బా, తుంపల్లి, ప్రైవేట్ స్కూల్స్లో మార్క్స్ ఫోర్ట్, కిడ్స్ పార్క్, ప్రతిభ, సత్యశోధక్ పాఠశాలలు ఉన్నాయి. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ప్రతి ఒక్క పాఠశాల విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ మండల స్థాయి క్రీడల్లో మంచి నైపుణ్యం కనబరిచి జోనల్, జిల్లా స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, ఎంఆర్ఓ, ఎంఈఓ, వివిధ పాఠశాలల ఉపాధ్యాయ సిబ్బంది, సిరికొండ గ్రామ వీడీసీ కమిటీ సభ్యులు, సిరికొండ మండల కాంగ్రెస్ కమిటీ సభ్యులు, మండల ప్రజలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీక బతుకమ్మ ఈ పండుగ విశిష్టతను ప్రజలకు తెలియపరచడానికి ఎంతో కృషి చేస్తున్నారు. పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎత్తండా జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు అలివేలు ఆధ్వర్యంలో శనివారం బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులందరూ నూతన వస్త్రాలను ధరించి ప్రతి విద్యార్థి ఇంటి నుండి పువ్వులను తీసుకొచ్చి పువ్వులతో బతుకమ్మను తయారు చేశారు. అనంతరం బతుకమ్మ పాటలతో ఆటలాడి సంతోషం వ్యక్తం చేశారు. నాలుగో శనివారం సందర్భంగా ఆది నారాయణరావు విద్యార్థులకు తిథి భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు అలివేలు మీడియాతో మాట్లాడుతూ తమ పాఠశాలలో బతుకమ్మ పండుగను పురస్కరించుకుని విద్యార్థులతో కలిసి ఘనంగా బతుకమ్మ పండుగ జరుపుకోవడం జరిగిందన్నారు. ఆదినారాయణరావు తిథి భోజనం ఏర్పాటు చేసినందుకు పాఠశాల తరపున ధన్యవాదాలు తెలిపారు. అలాగే విద్యార్థులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం సైతం పాఠశాలలో బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగిందన్నారు. పాఠశాల విద్యార్థులందరూ నూతన వస్త్రం ధరించి ఉదయం నుండి పువ్వులతో బతుకమ్మను పేర్చి బతుకమ్మ పాటలతో బతుకమ్మ ఆడడం జరిగిందన్నారు. తప పాఠశాలలో నేడు పండుగ వాతావరణం నెలకొందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పాపారావు, ఉపాధ్యాయులు రాములు, సాయిలు, భీమరావు, నవీన్, సునీత, రాములమ్మ, అజయ్ కుమార్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల నాలుగో శనివారం నో బ్యాగ్ డే జరుపుతాము. అయితే రాబోయే బతుకమ్మ పండుగ ఆ సంబరాలను మా పాఠశాల నుంచి ప్రారంభించాలని నో బ్యాగ్ డే సందర్భంగా మేము రాబోయే బతుకమ్మను ఇవాళ జరపడం జరిగింది. మా పిల్లలందరూ చాలా సంతోషంగా ఈ పండుగలో పాల్పంచుకొని పొద్దున్న నుంచి చాలా ఆనందంగా ఉన్నారు. ఇంకొక కార్యక్రమం కూడా జరిగింది ఇవాళ మా స్కూల్లో, తిథి భోజన కార్యక్రమం కూడా మా ఆదినారాయణ తాతయ్య గారు ఇవాళ పిల్లలకి తిథి భోజనం ఏర్పాటు చేశారు.
అది కూడా ఈరోజే పెట్టుకున్నాము. మొత్తం మీద ఈరోజు మా స్కూల్లో పండగ వాతావరణం వస్తున్న ఈ బతమ్మ పండుగని అందరూ కలిసి మెలిసి ఆడపిల్లలందరూ గౌరమ్మని తయారు చేసి గొప్ప పండుగలా జరుపుకుంటారు. దీనిని మేమందరం చాలా సంతోషంగా జరుపుకుంటాము. ఈ పండుగని చిన్న పెద్ద అనే భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు ఆడతారు కాబట్టి మేము ఈ పండుగని చాలా సంబరంగా ఆడుకుంటాము. ఈ బతుకమ్మని తయారు 9 రోజులు ఈ బతుకమ్మని తయారు ఆడుకొని గంగమ్మ చెరువులో వదిలి వేస్తాము కాబట్టి మేమందరం ఈ పండుగని చాలా సంతోషంగా జరుపుకుంటాం. నిత్య జీవితంలో అనువర్తింప చేయడమే నిజమైన జ్ఞానమని తెలిపారు. ఎరగట్ల ఉన్నత పాఠశాలలో ఎల్ఈడీ ట్యూబ్ లైట్ వర్క్ షాప్ ఏర్పాటు చేశారు. ఎరగట్ల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎల్ఈడీ ట్యూబ్ లైట్ వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కొమ్మరగిరి కృష్ణాచారి మాట్లాడుతూ పాఠశాలకు కావలసిన 50 ఎల్ఈడీ ట్యూబ్ లైట్ మెటీరియల్ తెప్పించి ఫిజికల్ సైన్స్ టీచర్ గాండ్ల రాజశేఖర్ పర్యవేక్షణలో విద్యార్థుల చేత తయారు చేయించినట్లు తెలియజేశారు. అదేవిధంగా నేర్చుకున్న సైన్స్ ను నిత్య జీవితంలో అనువర్తింప చేయడమే నిజమైన జ్ఞానమని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి గైడ్ టీచర్ గా వ్యవహరించినటువంటి గాండ్ల రాజశేఖర్ మాట్లాడుతూ ఎల్ఈడి ట్యూబ్ లైట్లను వాడడం వలన విద్యుత్ శక్తిని ఆదా చేయవచ్చని, మన ఇళ్లలో కూడా ఎల్ఈడి బల్బులని వాడే విధంగా తల్లిదండ్రులకు చెప్పాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మునిరుద్దీన్ ప్రసాద్, పవన్, రాజేందర్, రాధనర్సయ్య, ఎస్ శ్రీనివాస్, సమిత, కె శ్రీనివాస్, విజయ్ కుమార్, ప్రవీణ్ శర్మ, ఇందిర, గంగాధర్, సబిత పాల్గొన్నారు. చేస్తేనే చూస్తేనే మనం దాంట్లో ఇన్వాల్వ్ అయితేనే మనకి విజ్ఞానవంతులు అయిపోతాం. చదువుకోవడం వేరు, ఆచరించడం వేరు. ఆచరించాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? చేయాలి ఏదైనా. ఆ సైన్స్లో ఒక నియమం, ఒక నియమావళి ఉంటుంది. ఏదైనా ఒక చూడాలి విషయం, దాని గురించి ఏమి మ్యాటర్ రాసుకోవాలి. అది మన పరిశీలనకి పరిశోధనకి నిలబడుతుందా లేదా చూడాలి. చూసిన తర్వాత ఒక నిర్ధారణ కావాలి, దాన్ని తీరియాలి. అట్లా నిలబడ్డది మాత్రమే అది సైన్స్ అయితే. అలా లేకుంటే దాన్ని ఊహ అంటారు. తర్వాత దాన్ని అయినా పాటిస్తే మనం అది నిలబడకపోయినా సైన్స్గా నిలబడకపోయిన విషయాన్ని పాటిస్తే దాన్ని మూఢనమ్మకం అంటారు. సైన్స్కి నిలబడక ముందు ఉండేదాన్ని నమ్మకం అంటారు. సైన్స్ ప్రయోగానికి నిలబడకుండా ఉండేదాన్ని మూఢనమ్మకం అంటారు. అర్థమవుతుందని నేను చెప్పాను. అందుకని మనం ఏం చేయాలంటే ఇది మొత్తానికి కూడా సైన్స్ బేస్. ఈ లైట్ కనుక్కున్న థామస్ అల్వా ఎడిసన్ మనకు ఎన్నోసార్లు ప్రయోగాలు చేసి 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 పాపం కంటు పోయినాక కూడా తన మెదడులో ఉన్నటువంటి ఐడియాలజీ కండ్లు పోగొట్టుకుని 1000 సార్లు ప్రయోగాలు చేసి మొత్తం తన ప్రయోగాలు చేసినటువంటి మెటీరియల్ కూడా ఒకసారి ఇల్లు మొత్తం కాలిపోయినాక కూడా ఆయన ఏం బాధపడాలి. ఎందుకంటే పేపర్స్ కాలిపోతే ఏముంది, కళ్ళు పోవడానికి ముందే ఇల్లు కాలిపోయింది. దాని లోపల బర్న్ అయ్యి లోపల ఉన్నటువంటి మన జడవాయువు లోపల పెట్టకుంటే ఆక్సీకరణ జరిగి పగిలిపోతుంది. పగిలిపోతా అంటే ఎట్లా లైట్ ఎట్ట కనుక్కోవాలని అట్లనే ఆయన ఉన్నటువంటి ఏమంటుందని కాంక్ష, మనిషిలో ఉన్నటువంటి కాంక్ష, కొత్తది కనుక ఇన్వెన్షన్ చేయాలన్నటువంటి కాంక్షే ప్రపంచవ్యాప్తంగా లైట్ రావడానికి కారణమే. మొత్తం కాలిపోయిన కూడా ఏమన్నా ఎలాంటి అనుమతులు లేకుండా డంపు చేసిన ఇసుక వేలం వేశారు. కొందరు అక్రమ వ్యాపారం కోసం నిల్వ చేసిన ఇసుకను టెండర్ ద్వారా విక్రయం జరిపారు. అక్రమంగా ఇసుక డంపును పొత్తంగల్ మండలం తహసీల్దార్ మల్లయ్య శుక్రవారం సీజ్ చేయడం జరిగింది. ఆ సీజ్ చేసిన అక్రమ ఇసుక డంపును శనివారం నిజామాబాద్ జిల్లా పొత్తంగల్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ మల్లయ్య ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించారు. ఈ వేలంపాటలో 10 మంది 5,000 చొప్పున డిపాజిట్ చేసి వేలంపాటలో పాల్గొన్నారు. 60 ఇసుక ట్రాక్టర్లు డంపుకు సర్కార్ పాట 60,000 నుండి వేలం పాట పాడగా అందులో మండల కేంద్రానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ వినోద్ కుమార్ 66,000 పాటను పాడి ఇసుక డంపును దక్కించుకున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మల్లయ్య మాట్లాడుతూ మంజిరా నది నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తూ సెకండ్ బ్రిడ్జ్ వద్ద సుమారు 60 ట్రాక్టర్ల ఇసుక డంపును సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసిన ఇసుక డంపును శనివారం వేలంపాట నిర్వహించగా అందులో 10 మంది వేలంపాటలో పాల్గొనడం, ఈ 10 మందిలో వేలంపాట పాడగా అందులో పొత్తంగల్ మండల కేంద్రానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ వినోద్ కుమార్కు 66,000 ఇసుక డంపును దక్కించుకున్నారని అన్నారు. ఈ ఇసుక డంపును 2 రోజుల్లో టిప్పర్ల ద్వారా తీసుకెళ్లాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మల్లయ్య, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాయిలు, హనుమాన్లు, బజరంగ్ దత్తు, గంధపు రాజు, పబ్బ నవీన్, గంట్లరాజు, సుధాం దత్తు, సునాయి సాయిలు, పెద్దొల్ల శంకర్, క్రాంతి, దత్తు, శ్రీపద్, రాజు, గిర్ని, భూమయ్య తదితరులు పాల్గొన్నారు.
కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్, నాన్ పర్మనెంట్ కార్మికులు ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కనీస వేతనాలు పెంచాలని, కార్మిక చట్టాలు అమలు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ పేర్కొన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ పరిశ్రమలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్స్, నాన్ పర్మనెంట్ రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, శాఖలోని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ యూనివర్సిటీ, నాన్ టీచింగ్, మున్సిపల్, గ్రామ పంచాయతీ తదితర స్థానిక సంస్థలు, వైద్య ఆరోగ్య రంగం, విద్యుత్ రంగం, సింగరేణి, ఆర్టీసీ తదితర రంగాల కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్నారు. కనీస వేతనాలు పెంచాలని, కార్మిక చట్టాలు అమలు చేయాలని, 1979 వలస కార్మిక చట్టం పటిష్టంగా అమలు పరచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక పారిశ్రామిక విధానాల వల్ల అన్ని రంగాలలో తాత్కాలిక ఉద్యోగుల సంఖ్య విపరీతంగా పెరిగింది. 1991 నుండి అనుసరిస్తున్న ఈ విధానాల వల్ల ఉద్యోగ భద్రత పోయి హైర్ అండ్ ఫైర్ సిస్టమ్ వచ్చిందన్నారు. 2014 నుండి కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం కార్మిక చట్టాలు మార్పు చేశారన్నారు. 29 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కనీస వేతనానికి గ్యారంటీ లేకుండా చేసిందన్నారు. 8 గంటల పనిదినానికి బదులు 12 గంటల పనిదినం ప్రవేశపెట్టిందన్నారు. యజమానులకు అనుకూలంగా కార్మిక శాఖను ఫెసిలిటేట్ డిపార్ట్మెంట్గా మార్చిందని, పర్మనెంట్ వ్యవస్థను హక్కులను పూర్తిగా రద్దు చేసింది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ క్యాజువల్ విధానాలు, టెంపరీ డైలీ వేజ్ అప్రెంటిస్, పీస్ రేటెడ్, హోమ్ బేస్డ్ వర్క్స్ పేరుతో వెట్టి చాకరీ చేయించుకుంటోంది. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అప్రెంటిస్లను 30% పెంచుకోవడానికి అవకాశం ఇచ్చారన్నారు. ధర్నా చక్లో ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు పర్మినెంట్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, అదేవిధంగా జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలను అమలు చేయాలని, గత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అధికారంలో వస్తే అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పారు. కానీ 10 సంవత్సరాలు గడిచిపోయిన ఆ విధానాన్ని రద్దు చేయలేదు. ఇవాళ అవుట్సోర్సింగ్ విధానాన్ని ఇప్పటికీ కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం 10 నెలలు అవుతా ఉంది, కనీసం అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి అక్కడ ఉన్న ఉద్యోగులకు, కార్మికులకు పర్మినెంట్ చేయాలన్నదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ధరలు విపరీతంగా పెరిగినాయి. ధరలకు అనుగుణంగా వేతనాలు, కనీస వేతనాలు 26,000 జీతం ఇవ్వాలని, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ఈ సమస్యల పైన ఈరోజు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని ఏదైతే ఇవాళ కార్మికులకు, ఉద్యోగులకు పర్మినెంట్ చేయాలని, ఏజెన్సీ విధానాన్ని రద్దు చేయాలని, వాళ్ళ కుటుంబాలకు ఇవాళ చదువు కల్పించే విధంగా, పర్మినెంట్ అయ్యే విధంగా చూడాలి అనేదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ చూపించకుంటే పోరాటాలను ఉధృతం చేస్తామనేదే సిఐటిగా హెచ్చరిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఏదైతే ఏజెన్సీ ద్వారా ఇవాళ పనిచేస్తూ ఉన్నారో 6,000కు 7,000కు ఉదయం నుండి సాయంత్రం వరకు రాత్రి డ్యూటీలు కూడా పాములతో అనేక దాంతో సమస్యలతో ఎదుర్కొంటూ డ్యూటీలు చేస్తూ ఉన్నారు. సమస్యలను కనీసం ప్రభుత్వం కానీ అధికారులు కానీ పట్టించుకోవట్లేదు. ఇప్పటికైనా నవీపేట్ మండల నూతన విద్యాధికారిగా అశోక్ బాధ్యతలు చేపట్టారు. ఇదివరకు విధులు నిర్వహించిన ఎంఈఓ పదవి విరమణ పొందారు. ఎంఈఓ అశోక్ కి ఘనంగా సన్మానించారు ఉపాధ్యాయులు. నవీపేట్ మండల విద్యాధికారిగా గణేష్ రావు కులకర్ణి విధులు నిర్వహించి శుక్రవారం రోజున పదవి విరమణ పొందడంతో శనివారం ఎంఈఓ కార్యాలయంలో నూతనంగా నియమితులైన ఎంఈఓ అశోక్ కు మాజీ ఎంఈఓ గణేష్ రావు బాధ్యతలను అప్పజెప్పారు. ఈ సందర్భంగా మండలంలోని ఉపాధ్యాయులు నూతన ఎంఈఓ అశోక్ కు ఘన స్వాగతం పలుకుతూ శాలువాలు, పూలదండలతో సన్మానించి స్వాగతం పలికారు. మాజీ ఎంఈఓ మాట్లాడుతూ, మండలంలోని ఉపాధ్యాయులందరూ తనకు సహకరించిన విధంగా నూతన ఎంఈఓ అశోక్ కు అందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పిఆర్టీయు అధ్యక్ష కార్యదర్శులు భూమయ్య, శివకుమార్, పిఆర్టీయు నాయకులు భవంతి, గోవర్ధన్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఉద్యోగ విరమణ అనంతరం నవీపేట మండలానికి నూతనంగా ఎఫ్ఎస్సి ఎంఈఓగా ఈరోజు పదవి బాధ్యతలు స్వీకరించబోతున్నటువంటి మిత్రుడు మండల నోడల్ అధికారి అయినటువంటి అశోక్ గారు ఈరోజు నుంచి నవీపేట మండలానికి నూతన ఎంఈఓగా బాధ్యత తీసుకుంటున్నారు. మరి నవీపేట మండలంలో ఉన్నటువంటి ప్రతి ఉపాధ్యాయుడు కూడా వారి విధి నిర్వహణలో అందరూ కూడా స్నేహపూర్వకటువంటి వాతావరణంలో వారికి స్నేహాలు అందిస్తారని, వారికి చేదురవాళ్ళు అందిస్తారని పాటిస్తూ మరి నవీపేట మండలాన్ని ముందంజలు ఉంచడానికి ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను.
దంతాల విషయంలో నిర్లక్ష్యం పనికిరాదని అన్నారు ప్రముఖ దంత వైద్య నిపుణులు నందకుమార్. ప్రతిరోజు ఖచ్చితంగా 2 సార్లు బ్రష్ చేసుకోవాలని సూచించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ ఆధ్వర్యంలో శనివారం నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. ప్రముఖ దంత వైద్యులు నందకుమార్, అలైక్య, రాజశేఖర్ విద్యార్థినులకు దంత పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నందకుమార్ మాట్లాడుతూ లయన్స్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 10 రోజుల్లో 36,000 మందికి ఉచిత దంత వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ జోన్ చైర్మన్ జి విజయానంద్, క్లబ్ పూర్వాధ్యక్షులు గంగదాస్, కార్యదర్శి రవీంద్రనాథ్, కోశాధికారి పి రాఘవేంద్ర బాబు, ప్రోగ్రామ్ చైర్మన్ పెట్టిగాడి శ్రీనివాస్ పాల్గొన్నారు. చిరునవ్వు లేనిదే జీవించడం ఎలా, పళ్ళు లేనిదే చిరునవ్వు చిందించడం ఎలా, తెలుగులో చెప్పాలంటే దాని వినా సింపుల్ వన్ కొటేషన్స్ మానవకి దాంట్లో ఇంపార్టెన్స్ ఇవ్వాలి. యూ కెన్ గెట్ మెనీ థింగ్స్ దాన్ ఇన్ ది సొసైటీ, ప్రజెంట్ కాంపిటేటివ్ సొసైటీ ఇట్ ఎ గుడ్ స్మైల్. ఏ కచ్చ ముస్కురాస్తే బహుత్ కుచ్ కామ్ కరా సక్తే ఆజకల్ కా దునియా మే సమ్ఝే. ఐసా సీరియస్ రాకే నయే తో వితౌట్ షోయింగ్ అవర్ ఫేస్ వితౌట్ టాకింగ్ టు సంబన్ ఇన్ గుడ్ మేనర్ యు కెనాట్ గెట్ మెనీ థింగ్స్ డన్ ప్రాపర్లీ. బట్ విత్ ఎ లిటిల్ స్మైల్ అండ్ కంఫర్టబుల్ కన్వర్జేషన్ కమ్యూనికేషన్ యూ కెన్ గెట్ మెనీ థింగ్స్, మెనీ ప్రాబ్లమ్స్ సాల్వ్ ఇన్ ది సొసైటీ. గో టు ఎన్ ఆఫీస్, గో టు ఎన్ దిస్ థింగ్ కాలేజ్, సమ్వేర్ ఎనీవేర్ ఇన్ ది వరల్డ్ విత్ ఎ గుడ్ స్మైల్ యూ కెన్ గెట్ మెనీ థింగ్స్ ఈజీలీ డన్, గెట్ ఇట్ డన్. సో స్మాల్ కర్వ్ కెన్ క్రియేట్ కెన్ సాల్వ్ మెనీ ఆఫ్ ది ప్రాబ్లమ్స్. స్మాల్ కర్వ్ దిస్ స్మైల్ కర్వ్, యు ఆల్ నో స్మైల్ కర్వ్. మాజీ మంత్రి, మాజీ పిసిసి చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకను జరిపారు. ఆయన మరణానంతరం జరిగే మొదటి పుట్టినరోజు కావడం ఆయన జ్ఞాపకార్థంగా క్రీడలను నిర్వహించారు. సెప్టెంబర్ 27 ధర్మపురి శ్రీనివాస్ పుట్టినరోజు. ఈ రోజును పురస్కరించుకుని ఆయన పెద్ద కుమారుడు ధర్మపురి సంజయ్ నేతృత్వంలో ఈ నెల 23న డిఎస్ స్మారక క్రీడా పోటీలను జిల్లా కలెక్టరేట్ మైదానంలో ఏర్పాటు చేశారు. ఇటీవల ఆయన ఈ లోకాన్ని వదిలి వెళ్లారు. ఆయనను స్మరించుకుంటూ ఆయన పుట్టినరోజున క్రీడా మైదానంలో కేక్ కట్ చేశారు. 4 రోజులుగా సాగిన క్రీడలలో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. గెలుపొందిన వారు పొంగిపోకుండా, ఓడిన వారు కుంగిపోకుండా విజయం వైపు పయనించాలన్నారు. ఈ వేడుకలలో పలువురు వక్తలు డిఎస్ సేవలను కొనియాడుతూ క్రీడాకారులకు బహుమతులను అందజేశారు. సభ్యులు, సోదరులు, సోదరుమణులు, ముఖ్యంగా వారి అధ్యక్షుడు విద్యాసాగర్ రెడ్డి గారు పూర్తి సమయాన్ని కేటాయించి పిల్లల్ని ఆడిపించినందుకు సొసైటీ తరఫున సభ్యులందరినీ కూడా వారికి ఒక మూమెంటో ఇచ్చి ధన్యవాదాలు చెప్పాలని చెప్పేసి అనుకుంటా ఉంటున్నాను. ఐ ఇన్వైట్ ఆల్ ది మెంబర్స్. ఈ 5 రోజుల నుండి కూడా మాకు సపోర్ట్ చేసి ప్రతిరోజు కవరేజ్ ఇచ్చినటువంటి ప్రెస్ మీడియా మిత్రులకు, సోదరులందరికీ కూడా నేను సమర్పితంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. Love you, darling. Thank you. Thank you so much. Thank you. ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. ఇవాళ మన మాజీ మంత్రి గారు ధర్మపురి శ్రీనివాసరావు గారి జయంతి రోజు ఇక్కడ రావడం, ఆయన తలుచుకుంటూ ఈ ఈవెంట్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఆయన ఇక్కడికి వచ్చాక సంజయ్ గారిని కలవడం ఇంకా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అభివృద్ధి పనులలో అలసత్వం ఏంటి? చిల్లర వేషాలు మారి పని చేయించండి. దిశ సమావేశంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కవిత కనిపించడం లేదు. పోలీసులకు ఫిర్యాదు చేసిన తెలంగాణ ఉద్యమకారులు. తల్లి బిడ్డ క్షేమం కోసం పోషణ మాసం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మహిళలకు అవగాహన. ముగింపు సమావేశంలో మహిళా కమిషన్ సభ్యురాలు. స్వతంత్రం కోసం పోరాడి ఉరి కొయ్యను ముద్దాడిన వీరుడు భగత్ సింగ్ కు నివాళి అర్పించిన నాయకులు.
మొదలైన అంతర్ పాఠశాల క్రీడా పోటీలు, విద్యతో పాటు ఆటలలో రాణించాలి, ఆకట్టుకున్న విద్యార్థుల ప్రదర్శన. పల్లెల్లో మొదలైన బతుకమ్మ సందడి, పాఠశాల విద్యార్థులకు పండగ విశిష్టతను వివరించిన ఉపాధ్యాయులు. వృత్తి విద్యపై విద్యార్థులకు అవగాహన, ఎర్గట్ల ఉన్నత పాఠశాలలో ఎల్ఈడి ట్యూబ్లైట్ వర్క్షాప్. ముగిసిన డిఎస్ స్మారక క్రీడలు, డిఎస్ సేవలను కొనియాడిన వక్తలు, బహుమతుల ప్రధానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.